తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అంటే ఆల్రెడీ కిషన్ రెడ్డి ఉన్నారు కానీ అధ్యక్షునిగా కొనసాగేందుకు విముఖత చూపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది సార్ సో కిషన్ రెడ్డి కంటిన్యూ అయ్యే అవకాశం లేదు అని చెప్పి ఎందుకంటే బండి సంజయ్ తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ వీక్ అయింది అనేది ఇంటర్నల్ గా పార్టీలో జరుగుతోన్న ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్న పరిస్థితి అబ్దరికార్డ్ అంటే మీకు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి ఏదో ఒక శస్త్రచికిత్స చేయకుండా లోక్సభ ఎన్నికల్లో భారీ విజయం సాధ్యం కాదు ఇది బీజేపీ నాయకత్వం కన్క్లూజన్కి వచ్చింది ఓడిపోయినా కూడా ఓటింగ్ డబుల్ అయింది సీట్లు 1 నుంచి 8 కి పెరిగాయి ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తపరచాలి అందువల్ల సహజంగానే నాయకత్వ మార్పు జరుగుతుందని బీజేపీ వర్గాల నుంచి మీడియాకు వస్తున్న బలమైన వార్త వచ్చినప్పుడు ఎవరైతారు బండి సంజయ్ ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు ఎందుకంటే బీసీ సీఎం అన్నప్పుడు వీళ్ళిద్దరు ఫోటోలు కదా మన పేపర్లో చూసింది ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో ఓడిపోయాక ఆయన అవకాశాన్ని కోల్పోయాడు ఈటల రాజేందర్ చెప్పింది విని బండి సంజయ్ని మార్చడం వల్ల పార్టీ నష్టపోయింది అని అమిత్ షా మోడీ నుంచి మొదలుకొని సాధారణ బీజేపీ కార్యకర్త వరకు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నాడు బీజేపీ అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా వారికి రిపీటెడ్గా బీజేపీ ఓటర్ల నుంచి ఎదురైన ప్రశ్న మీరు సంజయ్ని ఎందుకు మార్చారు అని దీనికి బీజేపీ నాయకులు ఇప్పటివరకు కన్విన్సింగ్ గా ఆన్సర్ చేయలేకపోయారు పరోక్షంగా బీఆర్ఎస్కు లాభం అయ్యేందుకే బండి సంజయ్ని మార్చారు అన్న భావన కూడా బలంగా పోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీ వెనకాల రాకుండా కాంగ్రెస్ వెళ్ళింది నా అంచనా ఒకవేళ బండి సంజయ్నే మార్చి ఉండకపోతే బీజేపీ డెఫినెట్గా 20 సీట్లను గెలుచుకునేది అసలు రాష్ట్ర రాజకీయం మారేది అక్కడ వ్యక్తి బండి సంజయ్ కాదు ఒక భావన సమాజంలోకి వెళ్ళింది అంటే బాగా ఊపులో పార్టీ ఉండగా మంచి ఫలితాలు ఇచ్చిన నాయకత్వాన్ని మార్చి కారణం లేకుండా బండి సంజయ్ని పక్కకు పెట్టారు అంటే ఇది బీఆర్ఎస్కు పరోక్షంగా ఉపయోగపడేందుకే అనే భావన జనంలోకి వెళ్ళిపోయింది అది రైట్ ఆర్ రాంగ్ అనే చర్చకు కూడా అవకాశం లేదు ఆస్కారం లేదు ఎందుకంటే జనం నమ్మేశారు జనం ఎందుకు బీజేపీ కార్యకర్తలే నమ్మారు నమ్ముతున్నారు కూడా అందువల్ల ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత పార్టీ ఏం చేయాలి అందువల్ల బండి సంజయ్ని మళ్ళీ తీసుకురావడం వల్ల బెటర్ లేట్ దెన్ నెవర్ అనే ఆలోచనలో ఉన్నది మరి బండి సంజయ్ ఎందుకు అంగీకరిస్తాడా ఆయనకు వ్యక్తిగతంగా కొన్ని సవాళ్ళు వస్తాయి ఇప్పుడు కరీంనగర్లో ఎంపీగా గెలవాలి ఆయన పార్టీ అధ్యక్షుడైతే 17 లోక్సభ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి ఆయన తన నియోజకవర్గానికి సమయం ఇవ్వలేడు అఫ్ కోర్స్ ఆయన కరీంనగర్ ఎంపీగా పోటీ చేసినా ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిందే ఇప్పుడు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఆయన ఇతర కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి కొంత ప్రచారం చేశాడు కానీ ఎంపీగా పోటీ చేసేటప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడనుకోండి సహజంగానే అంత సమయం తన కాన్స్టిట్యున్సీకి ఇవ్వలేడు ఇవ్వనప్పుడు ఏం జరుగుతుంది బండి సంజయ్ తన నియోజకవర్గంలోనే ఓడిపోతే వ్యక్తిగతంగా పొలిటికల్గా దెబ్బతింటాడు ఇప్పుడు జరిగింది అదే ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతాన ఎమ్మెల్యేగా నిలబెట్టాడు ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఎందుకంటే ఆయన బండి సంజయ్ పోటీ అయినప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది రాజకీయ ప్రత్యర్థులు ఏకమవుతారు ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికి ఎందుకంటే ఆయన బలమైన అభ్యర్థి కనుక ఆయనను ఓడించడానికి ఏకమవుతారు బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ కూడా కన్సాలిడేట్ అవుతుంది గెలిచేవారి వెనకాల ఎందుకంటే బండి సంజయ్ ఒక బలమైన హిందుత్వవాది కనుక ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే సెక్షన్లు సామాజిక వర్గాలు బండి సంజయ్ని ఓడించడానికి ఏకమవుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా మాత్రమే పోటీ చేస్తే కేంద్రీకరించి గెలవచ్చు ఆయన అధ్యక్షుడైతే ఆయనకు అటు అధ్యక్ష బాధ్యతలు ఉంటాయి ఇటు ఎంపీగా పోటీ ఉంటాయి అందువల్ల బండి సంజయ్లో సహజంగానే ఈ సమయంలో అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఆయన పర్సనల్గా వెనుకాడవచ్చని నా అంచనా అప్పుడు సెకండ్ ఆప్షన్గా లక్ష్మణ్ పేరు కూడా వినబడుతుంది కానీ బండి సంజయ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒకవేళ నాయకత్వాన్ని మార్చాలనుకుంటే బండి సంజయ్ అసలే తీసుకోను అంటే తప్ప పార్టీ ఒత్తిడి చేస్తుంది ఎందుకంటే బండి సంజయ్ వల్ల బీజేపీ కొత్త వ్యూహం కూడా ఏంటంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఎలా గెలిచారు అందులో ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం పట్ల కొంత అనుకూలత కూడా ఉండే మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది అయినా హిందుత్వ ఆయుధాన్ని ఉపయోగించుకొని గెలిచారు
ఈటల రాజేందర్ ఇలా ఇతరులు పార్టీలో చేరిన ఇతరులు బీజేపీ నాయకత్వాన్ని నమ్మించింది ఒప్పించింది ఏంటంటే తెలంగాణలో హిందుత్వ పని చేయదు ఆంటీ కేసిఆర్ డెవలప్‌మెంట్ పని చేస్తుంది అని దాన్ని ఎప్పుడైతే నమ్మి బండి సంజయ్ని పక్కకు పెట్టారు కానీ జరిగింది ఏంది ఆంటీ కేసిఆర్ బీజేపీకి ఉపయోగపడలే బిఆర్ కాంగ్రెస్ కు ఉపయోగపడింది బీజేపీ కొంతవరకు ఉపయోగపడింది అందువల్ల ఇప్పుడు మళ్ళీ బీజేపీలో వస్తున్న పునరాలోచన ఏంటంటే అది కాదు మన హిందుత్వ ఆయుధంగానే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు పోవాలి అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉన్నా పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడైనా బీజేపీ పోయేది హిందుత్వంతోనే అందువల్ల మోడీ హిందుత్వ నేషనలిజం ఇవే బీజేపీకి ఆయుధాలు లోక్సభ ఎన్నికల్లో అందువల్ల ఆ హిందుత్వ క్యాంపెయిన్ బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగే నాయకుడు బీజేపీలో బండి సంజయ్ నెంబర్ వన్ మిగతా వాళ్ళతో కాదు ఇప్పుడు ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితిలో కాదు సో అందువల్ల బండి సంజయ్ని హిందుత్వ పోలరైజేషన్ చేయగలుగుతాడు అంటే హిందూ ముస్లిం డివైడ్ ఆధారంగా హిందూ ఓట్ను బీజేపీకి పోలరైజ్ చేయగలిగే సామర్థ్యం బండి సంజయ్కి ఉంది దాని ఉదాహరణే జీహెచ్ఎంసీ ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అంత భారీ విజయాన్ని ఎలా సాధించగలిగింది దుబ్బాక హుజూరాబాద్ అన్న కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక అంశం ఆడ ప్రధానం కానీ ఇక్కడ హిందుత్వ క్యాంపెయినే ప్రధానం అందువల్ల బీజేపీ హిందుత్వను ఆయుధంగా మార్చుకొని లోక్సభ ఎన్నికల్లో పోరాడితే అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటిని విరకాటంలో పెట్టొచ్చన్నది బీజేపీ రాజకీయ వ్యూహం అప్పుడు ఏమవుతుంది బీజేపీ స్ట్రాంగ్ హిందుత్వ లైన్ తీసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్లు వ్యతిరేకిస్తాయి అప్పుడు బీజేపీ ఏం చెప్తుంది అంటే చూడు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లు కలుస్తున్నాయని అంటే ఏ వాదన అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాడిందో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వాడుతుంది అలా కాకుండా కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారమే బీజేపీ తీసుకుంది అనుకోండి ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారమే తీసుకుంటుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న వాదన బీజేపీ కాంగ్రెస్ చేస్తున్న స్కోప్ ఉంటుంది అందువల్ల హిందుత్వ స్టాండ్ తీసుకుంటే బీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఏకకాలంలో ఇరుకాటంలో పెట్టచ్చు ఈ రెండు పార్టీలు తమను వ్యతిరేకిస్తాయి కనుక చూడు ఆ రెండు కలిసాయని చెప్పచ్చు ఇది బీజేపీ రాజకీయ వ్యూహం ఈ వ్యూహాన్ని ఎఫెక్టివ్గా జనరల్లోకి తీసుకెళ్లగలిగే నాయకుడు బండి సంజయ్ అని భావిస్తున్నారు ఇక్కడ ఇంకోటి కూడా చూడాలి బండి సంజయ్ మున్నూరు కాపు ఈటల రాజేందర్ ముదిరాజ్ మీరు ఈ ఎన్నికల్లో గమనించండి బీజేపీ గెలిచిన పొలిటికల్ జాగ్రఫీ ఒక మ్యాప్ మీద పెట్టండి హిందుత్వ మున్నూరు కాపు ఓటు ఈ రెండు ఎక్కువ వచ్చినట్టునే బీజేపీ గెలిచింది మీరు ఆదిలాబాద్ ముదోల్ కాగజ్ నగర్ కామారెడ్డి కామారెడ్డిలో ఉన్నామో వెంకటరమణారెడ్డి స్థానిక ఫ్యాక్టర్ కూడా ఉంది ఆర్మూరు మీరు గోషామహల్ ఇవన్నీ తీయండి ఇందులో ఇవన్నీ కూడా హిందుత్వ పోలరైజేషన్ బాగా జరిగిన సీట్లు అక్కడే బీజేపీ గెలిచింది ఇక గోషామహల్ మినహా మిగతావన్నీ కూడా మున్నూరు కాపు కన్సిడరేబుల్ ఓటింగ్ ఉన్న సీట్లు ఇవన్నీ మీరు ఆదిలాబాద్లో మొదోల్లో మీకు నిజామాబాద్ జిల్లాలో ఇవన్నీ కూడా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు పాపులేషన్ చాలా ఎక్కువ వీళ్ళెవరు ఇందులో నాకు గుర్తున్నంత వరకు ఒక్కరేమో కాపు మిగతా వాళ్ళు ఎవరు కాపు అభ్యర్థులు కూడా కాదు గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ బీజేపీ కాదు కదండి నేను బీజేపీ గురించి చెప్తున్నాను సో గంగుల కమలాకర్ బీఆర్ఎస్లో మంత్రి అండి బండి సంజయ్ మీద గెలిచాడు సో బీజేపీ అభ్యర్థులు ఎవరు కూడా మున్నూరు కాపు కాదు ఒక్కరు ఒక్కరు మినహా అంటే మున్నూరు కాపు అభ్యర్థులు లేకపోయినా మున్నూరు కాపు స్ట్రాంగ్ హోల్స్లో బీజేపీ గెలిచింది హిందుత్వ పోలరైజేషన్ అయిన చోట బీజేపీ గెలిచింది ఇది బండి సంజయ్కి అనుకూల ఫ్యాక్టర్గా మారుతుంది అంటే చూడండి అటు హిందుత్వ క్యాంపెయిన్ అయినా బండి సంజయ్ సామాజిక నేపథ్యం కూడా బీజేపీకి ఉపయోగపడ్డది కనుక అందువల్ల చర్చ అంతా బండి సంజయ్ బ్యాక్ అనే చర్చ జరగటానికి కారణం అయితే బండి సంజయ్ నేను ఇంతకుముందు చెప్పాను బండి సంజయ్ వ్యక్తిగతంగా ఐ డోంట్ థింక్ హీ విల్ బి ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఆయనకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా పొలిటికల్గా అయితే పార్టీ ఆదేశిస్తే బండి సంజయ్ వ్యతిరేకిస్తాడు అని నేను అనుకోను ఎందుకంటే ఆయన లాయల్ ఫుట్ సోల్జర్ బీజేపీ మనం బండి సంజయ్ని ఏదన్నా అనొచ్చు కానీ బీజేపీ పట్ల ఆయన నిబద్ధత సంఘ్ పరివార్ పట్ల ఆయన నిబద్ధతని ఎవరు క్వశ్చన్ చేయలేరు సో అందువల్ల బీజేపీ ఆదేశిస్తే ఇష్టమున్నా లేకపోయినా ఆయన తీసుకోవచ్చు ఎందుకంటే కరీంనగర్ ఎమ్మెల్యే కూడా ఆయన పోటీ చేయడం ఇష్టపడలేదు కానీ పార్టీ తప్పనిసరి అంటే తీసుకున్నాడు కదా సో అందువల్ల ఇవాళ బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టి పోయిన చోటే వెతుక్కోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా కనబడుతోంది ఆయన కానప్పుడు బహుశా లక్ష్మణ్ ఇలా వేరే ఆప్షన్స్ ఉండొచ్చు